వెలిగేటువంటి శక్తి పుష్పాలకు ఉంది. మనకుందా? మన మొహాలు పావుల పావుల నవ్వితే ముప్పావుల ఏడుస్తాయి. ఇది మొత్తం రూపాయికి రూపాయి నవ్వుతూనే ఉన్నాయి. కానీ చెట్టు నుంచి కోసిన నవ్వుతూనే ఉన్నాయి. ఇక్కడేవో రకరకాలుగా అమర్చిన నవ్వుతూనే ఉన్నాయి. ఇక్కడ గులాబీ రంగులో, ఇక్కడ పసుపు రంగులో, ఇక్కడ తెలుపు రంగులో, ఏమిటో మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్ని పార్టీలు కనపడుతున్నాయి. నాకు మొత్తం బాగా ఇచ్చారు పసుపు కొంచెం గొడవ లేకుండా. మరి ఇన్ని రంగుల్లో ఇక్కడ చెట్టు నుంచి కోసేసినటువంటి పుష్పాలు ఇక్కడ వెలుగుతున్నాయే, వీటికి శక్తి లేదని ఎలా ఉంటామండి? ఈ శక్తి గురించి భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే పుష్పే సుగంధం తిలేషు తైలం యోగ వాసిష్ఠంలో చెబుతారు. పుష్పాలలో ఉండే సుగంధం భగవత్ శక్తయ్యా, నువ్వులలో ఉండే నూనె, నువ్వు గింజ నూనె కదా, నూనె లేకపోతే నువ్వు గింజ ఎక్కడ తండి, తప్ప తాలు ఏముందో నూనె కదా. ఆ నువ్వుల గింజలో ఉండే నూనె, పుష్పంలో ఉండే సుగంధం, అదేనయ్యా భగవత్ శక్తి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం ఈ ఉన్న చోట చూద్దాం, మనకి మిగిలిన ప్రపంచం అంతా అక్కర్లేదండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వేదాంతంలో ఇదే మొదటి మాట, ఇదే చివరి మాట కూడా. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. నవ్వారు నెవ్వారు తెలుసుకోవాల్సిందే. తెండూల్కర్ కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదో, అంత షోక్గా ఉంటాయి. అలా చూసిన వాళ్ళని గమనించండి, ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడూ పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే కొంటున్నారు. బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు, కొడితే కొడతారు, కడితే కడతారు, అది వేరే విషయం కూడా ఇస్తారు. ముందు నా పిల్లలు కారులో వెళ్లాల్సింది, ఎందుకంటే నేను ఎక్కడ అంటూ తవ్వుతున్నానో వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, నా పిల్లలు వెళ్లాల్సిందే. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి? నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు? యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరుకు ఉన్నాయి. సీత కష్టాలు సీతకు ఉంటే పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకి చెబుతుందా? సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు, ఆయన పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడూ రాయలేదు. పీత కష్టాలు లేవా? దాని కష్టాలు దానికి ఉన్నాయండి. పేద గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికీ అంత కష్టం లేదు. పేద కష్టం ఉంది నిజంగా, ఎంట్రికై అది గర్భం ధరించింది, పిల్లలు బయటికి ఎలా వస్తాయండి, దానికి బయటికి రావడానికి ఏం లేదండి, కడుపు చీల్చుకుని వస్తాయమ్మా, తల్లి పేరు చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకి అంటుంది అది త్యాగమూర్తి, తను బతుకు పోగొట్టుకుంటుంది. అంటే పేద కష్టాలు పీతకు ఉన్నాయి, పీతకు రాయడానికి వాల్మీకి లేడు మరి, సీతకున్నాడు కానీ. అందుకే తెలుగులో సామెత, సీత కష్టాలు సీతకుంటే పేద కష్టాలు కేత పీతకున్న కష్టాలు లేని వాడు ఎవడు పోన్నారు. మనం ఇంకొకరితో పోల్చుకోకుండా, సాటి పని మనుషులతో, సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎందులో ఉన్నా మన పని ఏదో మనం చేసి శ్రావణ మాసం శనగలు తిన్నాం చేదురు కొడుకున్నాం అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వరార్పణం చేసి వదిలేస్తే స్వకర్మణాతమభ్యర్చ్య, నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక, మన పని మనం చేసాం పడుకుందాం వెకంట అయిపోయాయి. శుభ్రంగా పనిచేసాం వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో, మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి, తప్పుతుంది.